నేను చాలా బాగున్నాను. అయితే ఆడియో నిన్న తినేశాను. అందరికీ నమస్కారం. సో ఆల్రెడీ మీకు అందరికీ చెప్పాను, ఒక వీడియో రిలీజ్ చేసి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను. భార్గవ్ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను చాలా హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను. అండ్ ఇప్పుడైతే మా హౌస్లో ఉన్నాను. ఇది మా హౌస్. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంట్లో. అండ్ ఇంకా వ్యూయర్స్ అలా మీమ్స్ అవి చాలా వరకు తగ్గాయి. అండ్ నేను వీడియో పోస్ట్ చేయడం వల్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఫస్ట్ టైం ఇంత మంచి రెస్పాన్స్, ఇంత ఎక్కువ రెస్పాన్స్ రావడం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ అండి. నా లైఫ్లో నిజంగా ఫస్ట్ టైం ఇంత ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇవాళ. అలా అన్నమాట. నా వెనకతలు చాలా మంది నిలబడి నాకు చాలా హెల్ప్ చేశారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ నేను ఈ లైవ్కి రావడంకి కారణం ఏంటంటే చాలామంది ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. సో అందువల్ల రావడం జరిగింది. సో క్లారిఫికేషన్ ఇద్దామని మళ్ళీ వచ్చానన్నమాట. నాకు భాగ్యంకున్న రిలేషన్ గురించి చెప్పడానికి వచ్చానన్నమాట. ఎస్, యాక్చువల్లీ భార్గవ్ మాకు 2019 జూన్లో సుమంత్ అని కామన్ ఫ్రెండ్ ఉన్నారనమాట తనకి నాకు. సో తను ఇన్స్టాగ్రామ్లో ఏదో పోస్ట్ చేయడం వల్ల నేను అంటే సుమంత్ అనే అబ్బాయి ఆ పోస్ట్కి కామెంట్ చేసి నన్ను ట్యాగ్ చేశాడనమాట. దానికి ముందు నేను కంచర్పాలెం మూవీ చేయడం వల్ల నాకు ఒక ఫేమ్ ఉండడం వల్ల మేము అప్పుడు కలవడం జరిగింది. అండ్ దెన్ మేము ఒక 3 వీడియోస్ చేద్దామని అనుకున్నాము. సో ఐ మీన్ తను అడిగాడు అనమాట 3 వీడియోస్ చేద్దామని. సో అలా స్టార్ట్ అయింది. 3 వీడియోస్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ తనకి చాలా రెస్పాన్స్ వచ్చింది. సో దానివల్ల ఇంకా ఒక 10 వీడియోస్ తర్వాత 10 వీడియోస్ అన్నాడు. ఓకే చేద్దామని చేశాను. ఆ 10 వీడియోస్ కూడా చాలా రీచ్ వెళ్ళింది. అండ్ చాలా ఫేమ్ వచ్చింది. అండ్ ఇంకా ఇంకా ఫేమ్ వస్తున్న కొద్దీ అలా జరిగిందనమాట. యాక్చువల్లీ ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ నాకు ఇష్టం లేదు. కానీ ఆయన నాకు ఒక మంచి ఇమేజ్ వచ్చిందనమాట కంచర్పాలెం మూవీ వల్ల. సో దీనివల్ల పాడవుతుంది ఏమో అని ఒక ఫీలింగ్ ఉంది. బట్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా యాక్ట్రెస్గా ఏదన్నా చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది కదా. ఏది అడిగినా నేను చెయ్యాలి. తను నన్ను అడిగాడు, నేను చేశాను. సో దానివల్ల రీచ్ కూడా వెళ్ళింది. ఓకే బట్ దానివల్ల నాకు ఫెచింగ్ ఉపయోగం ఏం లేదు. బట్ అయినా కూడా నా కెరియర్ నాకు ఉంది. ఫస్ట్ నుంచి నేను మూవీస్ చేస్తున్నాను. అండ్ ఇంకా
ఈ ఇయర్ ఫుల్ మూవీస్ చేస్తున్నాను. ఏదో చిన్న పాజిటివ్ వైబ్ ఏంటంటే, ప్రతి ఇంట్లోని నేను నన్ను గుర్తుపడుతున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఒకళ్ళు మాత్రం అదే ఒక్కళ్ళు కన్ఫామ్గా గుర్తుపడుతున్నారు అండ్ అభిమానిస్తున్నారు. అండ్ దానికి చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను. అయినా మేము ఓన్లీ 7 మంత్సే వర్క్ చేసాము, 7 to 8 మంత్స్ అనుకుంటా. అది కూడా వీకెండ్సే, బికాజ్ నాకు స్కూల్స్ ఉండేవి ఓన్లీ సండేసే చేసేవాళ్ళం వీడియోస్ ఫుల్ డే. టిక్టాక్ బ్యాన్ చేయకముందు 2 మంత్స్ ముందే మేము వీడియోస్ చేయడం మానేసాము. అప్పుడు ఎగ్జామ్స్ అవి ఉండి అలా మేనేజ్ చేసుకోలేక మానేసాము అండ్ టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత కంప్లీట్గా మానేసాము. అండ్ చాలామంది చాలా వరకు పెద్దవాళ్ళు, ఐ మీన్ పెద్ద యాక్ట్రెస్ వాళ్ళందరూ కూడా చెప్పేవారు అన్నమాట, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు మూవీస్ చేస్తే చాలా మంచి సక్సెస్ చూస్తావు, ఇలాంటి వీడియోస్ చేయకు, ఇలాంటి వీడియోస్కి టైం వేస్ట్ చేయకు అనేవారు అన్నమాట. బట్ ఏమో అలా ఆబ్లిగేషన్లో ఒప్పేసుకున్నాం, చేసాం అండ్ అలా అంతే తప్ప దానివల్ల నాకు పెద్దగా ఫెచింగ్ ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ భార్గవ్కి నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు, నాతో బాగానే ఉండేవాడు, అసలు నార్మల్గానే ఉండేవాడు, చెల్లి చెల్లి అనేవాడు, నేను అన్నయ్య అనేదాన్ని, మా మమ్మీనైతే అమ్మ అనేవాడు, అలా జస్ట్ క్లోజ్గా ఉండేవాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం. నాకు తనకి అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు, మా దగ్గర కూడా అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు, 0 కంప్లైంట్ నిజంగా చెప్పాలంటే. ఈ విషయం అయితే వెరీ క్లియర్, ఇంతవరకే జరిగింది మా మధ్య అంతే. దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది, దాని తర్వాత మేము హైదరాబాద్ మూవ్ అయిపోయాం. సో దాని తర్వాత మూవీస్ ఇంకా రావడం, అప్పటి నుంచి కాంటాక్ట్లో లేడు భార్గవ్. దాని తర్వాత మేము మూవీస్ చాలా వరకు చేసాం, దేవుడి దయ వల్ల చాలా ఆఫర్స్ వస్తున్నాయి నాకు. ఆల్మోస్ట్ ఆల్ మంత్కి 15 డేస్ బిజీగానే ఉంటున్నాను, నాకు అది చాలు నిజంగా అంతే. ఇప్పుడు ఇదంతా ఎందుకు క్లారిఫికేషన్ ఇచ్చానంటే, నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏంటి ప్రూఫ్ అన్నది అడుగుతున్నారు. సో ఇంతకన్నా నేను ఏం చెప్తానండి, మీకే కనిపిస్తుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. నేను నిజంగా చాలా హ్యాపీగా, సేఫ్గా, కంఫర్టబుల్గా ఉన్నాను. కానీ ఎక్కడో చిన్న కన్సర్న్ ఉంటుంది కదా, అమ్మాయి, ఒక అమ్మాయి లైఫ్ ఇలా అయ్యిందని నాకు ఆ పెయిన్ ఉంది, బట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. సో నాకు కూడా బాధగా ఉంది, బికాజ్ నాకు ఏం జరగకుండా నా మీద అలా మీమ్స్ చేస్తుంటే నాకు బాధగా ఉంటుంది కదా, కొద్దిగా పేరెంట్స్ ఏమన్నా అనుకుంటారు. మా మీమ్స్ కాదు, థంబ్నైల్స్, ఓన్లీ థంబ్నైల్స్ పెడుతున్నారు, బట్ ఆ థంబ్నైల్స్ లోపలికి వెళ్తుంటే ఏం మ్యాటర్ ఉండట్లేదు అన్నమాట. వాటి వల్ల మా పేరెంట్స్ బాధపడతారు అండ్ మా ఫ్యామిలీ బాధపడతారు, బాధపడతారు కాదు, యాక్చువల్లీ జరిగింది చెప్తాను. ఇది మొన్నటి నుంచి స్టార్ట్ అయింది కదా, సో నాకు మాత్రం నిన్న ఈవినింగ్ తెలిసింది. మా మమ్మీ తెలియకుండా 1 డే మేనేజ్ చేసింది, బాధపడుతూ డల్గా ఉంది. నేను షూటింగ్లో ఉన్నా కదా, నేను షూటింగ్లో ఉన్నాను బట్ మార్నింగ్ 5కి వెళ్ళిపోతాం షూటింగ్కి, నేను షూటింగ్లో ఉన్నాను బట్ ఈవినింగ్ వచ్చేసరికి అయితే 9 అవుతుంది. మమ్మీ అలా బాధగా ఉంటుంది,
నేను అడిగినా ఏం లేదు అంటుంది, సరిగ్గా తినట్లేదు. అలా జరిగింది ఆ రోజు మొత్తం. నాకు కూడా వాట్సాప్లో ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టారు, ఏమని అంటే ఏం జరుగుతుంది భార్గవ్కి అంటే ఏం జరుగుతుంది భార్గవ్కి అనుకున్నా నేను. ఏం జరిగిందంటే అప్పుడు నాకు తెలిసింది, నేను న్యూస్ మొత్తం సోషల్ మీడియాలో అన్నీ చూసిన తర్వాత మమ్మీని అడిగితే అప్పుడు ఓపెన్ అయింది మమ్మీ. ఆయన ఇవన్నీ నువ్వేం పట్టించుకోకు, నువ్వు మూవీ షూట్లో ఉన్నావు కదా, నీ కెరీర్ చూసుకో వెళ్ళు అని అలా మాట్లాడిందనమాట. నేను నిజంగా షాక్ అయ్యాను, ఎంత బాధపడ్డా నేను, నిజంగా చాలా బాధపడ్డాను ఆ రోజు. మొన్నటి నుంచి మా అమ్మ చెప్పకుండా నేను ఎక్కడ బాధపడతానని దాచి లోపల లోపలే కుమిలిపోయి నాకు చాలా బాధగా అనిపించింది. అదంతా తెలిసిన తర్వాత నేను మమ్మీ ఇంత బాధపడిందా అనుకున్నాను. నేనెప్పుడు ఒకటే అనుకుంటాను, అదేంటంటే నేనెప్పుడు ఈ ఫిలిం కోరుకోలేదు, ఈ ఫేమ్ అంతా కోరుకోలేదు, బట్ భగవంతుడి దయ వల్ల, నా పేరెంట్స్ దయ వల్ల, నిజంగా మీ వల్ల ఇంకా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. నాకైతే చాలా హ్యాపీ. నాకైతే నా పేరెంట్స్కి నేను మంచి పేరు తెచ్చినా పర్లేదు, తేవకపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు తేకూడదనే నా ప్రయత్నం అన్నమాట, నా ఇంటెన్షన్. అందుకే నేను అప్పుడే మమ్మీతో చెప్పానన్నమాట, నేను వీడియో చేస్తానమాట, ఈ వీడియో అదే ఇందాక పోస్ట్ చేశాను కదా, ఆ వీడియో చేస్తానని చెప్పానన్నమాట. సో అలా పోస్ట్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినా స్టిల్ ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నారన్నమాట. సో క్లారిఫై చేద్దామని లైవ్ చేస్తున్నా. హోప్ఫుల్లీ మీరు అందరూ అర్థం చేసుకుంటారు, చేసుకుంటున్నారు అని కోరుకుంటున్నా. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా వెల్ విషర్స్కి, నా ఫాలోవర్స్కి, నా వ్యూయర్స్కి, అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్. హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ గుడ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, బాగా ఫన్ బకెట్ బాగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. యా, అది నాకు తెలిసింది ఆ న్యూస్. పైగా మాకు కూడా కొన్ని వస్తున్నాయి కమెంట్స్, ఏమవునాయి ట్రోల్స్, ఏమవునాయి వస్తున్నాయి, మేము చూస్తున్నాం కమెంట్స్ అన్నీ. ఇది నోట్ చేసుకోండి పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అన్ని కమెంట్స్ చూస్తున్నాము. సో మేము మా షూట్లో బిజీ ఉన్నాం, మా షెడ్యూల్లో మేము బిజీ ఉన్నాం, మా పర్సనల్ లైఫ్లో మేము బిజీ ఉన్నాం. మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేకపోయినా మేము రియాక్ట్ అవ్వాల్సింది ఎందుకు వచ్చిందంటే, మాకు వచ్చిన బ్యాడ్ కమెంట్స్ ఎందుకు, మనం మా ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు మేము ఎందుకు సంకల్పం గుద్దేసుకోవడం. కాకపోతే ట్రోల్స్ యూట్యూబ్లో వీడియోస్లోని కూడా ఫొటోస్ వస్తున్నాయి మా చెల్లివి. సో తనైతే ఇప్పుడు వీడియో చేయలేదు, ఎందుకంటే తన షూట్లో చాలా బిజీగా ఉంది. సో టాపిక్ ఏంటంటే, ఎందుకు అలా పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టడం? ఏమొస్తే పెడితే డబ్బులైనా వస్తాయో ఏంది మీకు ఆ కమెంట్లు పెడితే, లేదంటే మీకు పేరు ఏమైనా వస్తుంది అనుకుంటున్నారా? అట్లాంటివి ఏం జరగవు, అవి జస్ట్ కమెంట్స్ మాత్రమే. అర్థమైందా? నిజమైన కొన్ని ఉంటాయి, అవేంటో తెలుసుకోండి, తెలుసుకొని అప్పుడు మాట్లాడండి, పర్లేదు. కానీ ఏం సంబంధం లేని అమ్మాయిల మటుకు ఇందులో లాక్ కట్టి. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే, ఒక అమ్మాయికి మోసం చేసి ఇట్లా ఒక అన్యాయం జరిగిందంటే మనం రియాక్ట్ అవ్వాల్సింది ఆ అమ్మాయి ఎవరు తెలుసుకోవడానికి కాదు, ఆ అమ్మాయికి న్యాయం జరగడానికి రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ చాలా మంది, ఇందులో అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలనే అనలేదు నేను, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే, నేను అన్ని కమెంట్స్ చదువుతున్నాను, అన్ని కమెంట్స్ చదువుతూ ఉన్నాను. మీరు అనుకుంటున్నారు కొన్ని కమెంట్స్కి రిప్లై ఇస్తుంటే అది మా చెల్లెని కాదు, నేను ఆ కమెంట్స్కి రిప్లై ఇస్తుంది నేను,
అలాగే టంగ్ లిమిట్ లో పెట్టుకోండి, లేదంటే కత్తిరించాల్సి వస్తుంది. సో మేము ఏమైతే ఆ కమెంట్స్ విన్నామో చాలా బ్యాడ్. ఒక అమ్మాయి మీద కూడా ఎలాంటి ఒపీనియన్, ఇలాంటివి జరుగుతున్నా మీరు ఇంకొక అమ్మాయి కోసం అట్లా మాట్లాడుతున్నారంటే మారర్లే, మారే ఛాన్స్ కూడా లేదు. ఇది కలికాలం అంటుంటారు కానీ ఇది కలికాలం కాదు. నిజంగా చెప్పాలంటే ఇది కామం కాలం, ప్రతి ఒక్క కంటికి కామం. సో ఇది పాయింట్ అవుట్. ఇప్పుడు ఈ వేస్ట్ టాక్ అంతా ఎందుకు గానే, ఆడు చేసింది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను, వాడు చేసింది తప్పు. సో శిక్ష అనుభవిస్తున్నాడు. 14 ఇయర్స్ గర్ల్ అంటే యూ థింక్, కొద్దిగా బుర్రలు పెట్టి ఆలోచించండి. ఆ ఏజ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అది జస్ట్ ట్రాప్, అది ట్రాప్ చేసి చేశారు. అది ఎవరికైనా అర్థమవుతుంది. కొంతమంది అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు అర్థం చేసుకోండి. మంచిగా ముత్యాలు వస్తున్నాయి ఇప్పుడు నాకైతే, అది మంచి మాటలు వస్తున్నాయి నాకు. ఇంకా మంచి ముత్యాలు రావాలంటే కొన్ని కమెంట్స్ మీద వస్తాయి. సో వాటికి నేను రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే మా సంబంధం లేని దాంట్లో మేము ఎందుకు సంకలు గుద్దేసుకోవడం, అవసరం లేని పనులు అవన్నీ. సో చెప్పాల్సింది ఏంటంటే మీకు మెయిన్లీ, మాకైతే దీనికి ఏం సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, అండ్ మేము మా షూట్ అండ్ మా షెడ్యూల్స్, మా పర్సనల్ లైఫ్లో మేము చాలా బిజీ ఉన్నాం. మీకు అందరికీ వాటి కోసం నేను ప్రూవ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు, ఎందుకంటే ఎవడో చేసిన ఏదో పనికి మేమంత రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. కానీ కమెంట్లు పెడుతున్నారు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో గాయస్ ప్లీజ్ తప్పుగా కమెంట్ చేయకండి, అది కూడా నేరమే చెప్పాలంటే. ఒక అమ్మాయి బాధపడేలాగా మీరు కమెంట్ చేస్తుంటే షీ అనుకోలేదు. మనం ఆ అమ్మాయిని పబ్లిక్ చేయకూడదు కూడా, బికాస్ ఆఫ్ తన 14 ఇయర్స్, తనకంటూ ఒక కొంచెం ఫ్యూచర్ ఉంది. చాలా మంది ఆ ఏజ్ దాటిన వాళ్ళు ఉంటారు కదా, అర్థం చేసుకోండి. సో తను చిన్న ఏజ్, తను ఏంటంటే ఏం చెప్పినా అని బుర్ర ఆడిచ్చే వయసు తనది. అంతేగాని తప్పేంటో ఒప్పేంటో తనకి తెలియదు. ఆ ఏజ్లో ఎవరికి తెలియవు అనుకోండి. సో అలా చేయడం వాడి తప్పు, పాపం ఆ అమ్మాయి మోసపోవడం అమ్మాయి తప్పు. కానీ వీటన్నిటి మధ్య ఆడితో వీడియోస్ చేసిన వాళ్ళని ప్లీజ్ ట్రోల్ చేయకండి, కమెంట్ చేయకండి. ఏదైతే ఉన్నాయో నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, అవన్నీ నేను నోట్ డౌన్ చేసుకున్నాయా అండ్ ఐ రిపోర్ట్ వాట్ ఎవర్. సో నేను ఇది చెప్పాలనుకున్నాను, వీలైతే అమ్మాయికి సపోర్ట్ చేయండి. మన తరపు నుంచి మనం సపోర్ట్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే ఎవరైనా ఆడపిల్లే, అర్థమవుతుందా అందరికీ, ఏ పిల్లైనా ఆడపిల్లే. ఆ అమ్మాయి ఇష్టపడి ఆడుతూ అలా అయినా అది తప్పే, బికాస్ ఆఫ్ ఎట్లా బాబు 14 ఇయర్స్. అరే నేను మీతో కొన్ని రోజులు నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తాను ఒక విషయం, ఇది ఎవరికి టచ్ అవుతుందో ఐ డోంట్ మైండ్, నేను చెప్పాలనుకుంది చెప్తా. ఏంటంటే అరే భార్గవ్, ఐఎమ్ సారీ ఫర్ దట్, అయినా నేను సారీ చెప్పక్కర్లేదు అనుకో, మీ మీద రెస్పెక్ట్ ఎప్పుడో పోయింది నాకు. అరే భార్గవ్, నీకు చాలా మంది అమ్మాయిల్ని తారుస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా 14 ఇయర్స్ అమ్మాయిని అట్లా చేసుడు, అవసరమా నీకు, అవసరమా? అవసరం లేదు, నువ్వు అనుకు ఇలా అనుకుంటే నీకు అమ్మాయిలు వస్తారు, వాటెవర్ ఇంటర్వ్యూలో కూడా నువ్వు మంచి పాపులర్ అయ్యావులే, అది మేము చూసుకోలేదు, వాటెవర్. చాలా మంది అన్నయ్య అన్నయ్య అంటూనే సైలెంట్గా సైడ్ అయిపోయారు, అది ఎవరికి కనెక్ట్ అయినా ఐ డోంట్ మైండ్, సైడ్ అయిపోయారు. అండ్ ఇంకొంతమంది ప్రచారాలు చాలా చూస్తున్నాను నేను, అసలు ఈ టాపిక్ పైన అంత ఫైర్ అవ్వాల్సింది అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కావట్లే. పాప మోసమైన అమ్మాయి ఎలా ఉందో అదంతా మీకు ఆలోచన లేదు, కానీ భార్గవ్ ఎందుకు జైల్లో పెట్టారు, భార్గవ్ ఏం తప్పు చేయడు, ఇలాంటి కమెంట్స్ కూడా వచ్చాయి. సో గాయస్ ఏదైనా జరిగింది ఆడపిల్లకండి, మనం అలా చూస్తూ వదిలేము. సో మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయాలి,
అంతేగాని అమ్మాయిని ట్రోల్ చేయడం. ఆ అమ్మాయి ఎవరు తెలుసుకుని మీరు ఏం చేస్తారు చెప్పండి? జరిగిందంతా ఆపుతారా, లేదా 24 మిషన్ లోకి వెళ్ళి ఈ 24 మూవీలో టైం రివర్స్ చేసి అంతా మారుస్తున్నట్టు మారుస్తారా? అలాంటివి ఏం జరగవు, అవన్నీ కలలు మాత్రమే. సో ఇక్కడతోటి న్యూస్లో చెప్పినవి నమ్మండి, కొంతమంది న్యూస్లో చెప్పినవి నమ్మండి కాదంట, కానీ ట్రోల్స్ అస్సలు నమ్మకండి. ఆ ట్రోల్స్ అనేవి ఏమున్నాయో, అలాగే ఈ చాలా జరుగుతున్నాయి కదా బయట, అవన్నీ నమ్మకండి, అవన్నీ ఫేక్. మీరు అనుకుంటున్నట్టు అట్లా ఏం లేవు అవన్నీ. సో గైస్ అర్థం చేసుకోండి. ఇప్పుడైతే నేను మంచిగా మాట్లాడినా కమెంట్లు పెట్టిన వాళ్ళకి, తర్వాత మంచి మంచి ముత్యాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నా కోసం ఎవరేమనుకున్నా ఐ నెవర్ మైండ్. ఒక ఆడపిల్లకి అట్లా అయితే ఆడపిల్ల ఏమే, ఆడపిల్ల కోసం తెలుసుకుని మీరు ఏం చేస్తారు నాకు అర్థమైతలే. అందరూ పెడుతున్నారు ఆ అమ్మాయి ఎవరో చూపించండి, ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. దాన్ని చిన్నపిల్లండి, ఎలా చూపిస్తారు ఎలా చెప్తారు? ఏదో పనులు తీసుకొని కప్పిపుచ్చుకొని మళ్ళీ అమ్మాయి ఎవరో అడగడాలు. ఐసి నేను ఇప్పటి వరకు నా లైవ్లో కూడా నేను ఇట్లా మాట్లాడలే. నన్ను ఎవరైనా అంటే నేనేం ఊరుకోను, కానీ ఆయన ఇప్పుడు నా టాపిక్ ఎందుకు. సో టాపిక్ అది మేమైతే కొంతమంది మంచిగా కమెంట్లు పెడుతున్నారు ఏంటంటే, అక్క మీరు సేఫా? అవునమ్మా మేము చాలా సేఫ్, కాకపోతే వర్షీకి షూట్లో కొంచెం బిజీ అయ్యాం. మాకు నిన్నటి వరకు కూడా ఈ టాపిక్ ఇలా నడుస్తుందని మాకైతే తెలియదు. సో తెలుసుకున్నాము అంటే మామూలుగా అరెస్ట్ అయ్యాడని తెలుసు, ఏదో కేస్ అంతే. తర్వాత ఇంత పెద్ద కథ అయ్యిందని అయితే మాకు తెలియదు. సో తెలిసినాక మేము కమెంట్స్ పెట్టడం వల్ల రియాక్ట్ అయ్యాం, కానీ ఆడి వల్ల మేమేం రియాక్ట్ అవ్వలే. అయినా మాకు అనవసరమైన విషయాల్లో మేము దూరాలనుకోవట్లే, ఎవరో లాగాలని కూడా చూడకండి. దట్స్ ఇట్, ఇది చిన్న స్వీట్ వార్నింగ్, వార్నింగ్ అని అనుకోకండి, చిన్న వర్డ్స్ అంతే. వీలైతే అమ్మకి సపోర్ట్ చేయండి, సేవ్ దట్ గర్ల్ బికాస్ ఆఫ్ చిన్నపిల్ల. రైట్, ఏ ఆడపిల్లైనా ఆడపిల్లే, ఆ అమ్మాయి ఎంత పెయిన్ భరించిందో ఇప్పుడు వాడు జైల్లో ఉన్నప్పుడు తెలుస్తుందిలేండి, తెలుస్తుంది. ముందు ముందు ట్రోల్స్ కొంచెం మంచిగా చేయండి. ఓకే గైస్, ఐ హోప్ యు ఆల్ గుడ్ అండ్ సేఫ్. ఈ కరోనా నుంచి కూడా కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండండి, మనల్ని పీక్కు తినటానికి వస్తుంది ఆ కరోనా. సో అదే చెప్పాలనుకున్నా. సో నేను చెప్పాలనుకున్నంతా నేను చెప్పేసిన, మంచిది ఉంటా, బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.